నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అవుతున్నారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. మేమంతా సిద్ధం యాత్ర వైఎస్ఆర్ సిపి జైత్రి యాత్రకు సంకేతమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జన సముద్రాలే కనిపించాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. 3 పార్టీల కూటమి మోసాలకు చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు సీఎం. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపామన్నారు. లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన సికోలు సింహాలు ఈ విప్లవ గడ్డ మీద, ఆ పెచ్చందారుల ముఠా మీద ఎగరవేస్తా ఉన్న విప్లవ బావుట కనిపిస్తా ఉంది ఇక్కడ ఈరోజు ఈ సభలో. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగున కూడా జన సముద్రం. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగున కూడా జన సునామీ చూస్తూ ఉంటే 25 పార్లమెంట్లకు 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా? చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు, దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో, చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో, తాను 3 సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో, 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే, కనీసం పలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో, చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో, ఏ వర్గాన్నైనా కూడా అలవోకగా మోసం చేసే ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీరంతా సిద్ధమేనా? March 27న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర జైత్ర యాత్రను తలపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 బహిరంగ సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. 6 ప్రత్యేక సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 86 నియోజకవర్గాల్లోని కోట్ల మందికి స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది. ఎక్కడికక్కడ మహిళలు, వృద్ధులు, రైతులు, యువత తమ అభిమాన నాయకుణ్ణి చూసేందుకు నిప్పులు గక్కే ఎండలు సైతం లెక్కజేయకుండా వేచి ఉన్నారు. ఆయన వెంట, ఆ బస్సు వెంట పరుగులు తీసి మరీ
సెల్ఫీలు సంపాదించి దాన్ని అపురూపంగా దాచుకున్న యువతి యువకులు ఎంతో మంది ఉన్నారు. మా అన్నకు కష్టం చెప్పుకుని సాంత్వన పొందాలని భావించి ఆయన్ను కలిసి గోడు వెళ్లబోసుకుని కన్నీళ్లు దుడుచుకుని భరోసాతో అన్నకు బైబై అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతో మంది. మనవడా, నువ్వు మళ్లీ రావాలి, మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వా తాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మూటలుగా పేరుకుపోయాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తన బిడ్డకు జీవం పోశారని తండ్రి శ్రీధర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాంత్ కు 2 చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. చిన్నారి త్రిషాంత్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. 2022 జూలై 18న కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని సీఎం వైఎస్ జగన్ కు చెప్పారు చిన్నారి తండ్రి శ్రీధర్. కాక్లియర్ ఇంప్లాంట్ తరువాత తన కుమారుడు త్రిషాంత్ వినగలుగుతున్నాడని, చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని హర్షం వ్యక్తం చేశారు త్రిషాంత్ తండ్రి శ్రీధర్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొనున్నారు. అనంతరం వైఎస్ఆర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్లోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు ఆడే డ్రామాలో పవన్ కళ్యాణ్ ఒక పావు అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాపుల ఓట్లను టీడీపీకి వేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుకు కట్టు బానిసలా పనిచేస్తున్నారు పవన్ అన్నారు. సొంత కుటుంబ సభ్యులను పట్టించుకోని బాబు మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు సజ్జల. ఏం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎలా రాచరంపాన పెట్టాడో వాళ్ళందరినీ గుర్తులేదా? వాళ్ళకు తెలియదా? మాత్రం మర్చిపోతారా? అప్పుడు కంటే అప్పుడు కనీసం 8 సీట్లు తీసుకోకుండా చేశాడు. ఈసారి సీట్లు కొన్ని తీసుకుని ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి దాదాపు బహుశా బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అలవాటు టీడీపీదేనని ఆరోపించారు. విశాఖ రాజధాని అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. జగన్ను సీఎంగా కొనసాగించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి బొత్స. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నీకు తెలుసు తల మీద వచ్చి రూపాయలు పెట్టి ఏ రకంగా వాళ్ళకి బేరాలు చేసి వాళ్ళని కొనుగోలు చేయాలో, ఆ తల విలువలు ఏ రకంగా కొలమానం చేయాలో నీకు తెలుసు. అందుకే అందరికీ అదే పెడితేలా. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. కూటమి మాయలో పడి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిమ్మల్ని మభ్యపెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళకున్నటువంటి డబ్బు సంచులతో మిమ్మల్ని కొనుగోలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకోవాలని, మీ యొక్క ఓట్లు తీసుకున్న తర్వాత వారు మీకు కనిపించరు, మీ ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఉండదు, బీజేపీ ఎలా భూమి యొక్క ప్రయోజనాలను కాపాడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగడం, స్ఫూర్తినింపడం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ తెచ్చింది. ఈ జోష్ మొత్తం నామినేషన్ కార్యక్రమాల్లో కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలు జైత్రయాత్రలా సాగుతున్నాయి.
విశాఖ జిల్లా భీమిలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముందుగా సంగివలసలోని పోలమమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అవంతి. అనంతరం వేలాదిగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. తునిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి దాడిశెట్టి రాజా అట్టహాసంగా నామినేషన్ వేశారు. తన స్వగ్రామం జస్తురవరం నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ జనసందోహంతో తునిలో రహదారులు కిక్కిరిశాయి. వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే జగ్గైపేట ఎమ్మెల్యే అభ్యర్థి స్వామినేని ఉదయభాను తన కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. ముందుగా తన తండ్రి కరణం బలరాం, కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక అమరావారి వీధిలోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బలసాని కిరణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గుంటూరులోని తన నివాసం నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు బలసాని కిరణ్ కుమార్. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి నామినేషన్ వేశారు. ముందుగా బుట్టాయిగూడెంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు తెల్లం రాజ్యలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడాల శ్రీహరి గోపాలరావు నామినేషన్ వేశారు. పూలపల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి పాలకొల్లు మున్సిపల్ ఆఫీస్ వరకు సుమారు 30,000 మందితో ర్యాలీ చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి నామినేషన్ వేశారు. ఆళ్లగడ్డలోని తన ఇంటి నుంచి 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు బ్రిజేంద్రారెడ్డి. అలాగే నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ధార సుధీర్ నామినేషన్ దాఖలు చేశారు. నంద్యాల పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు ఆయన నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. చంద్రబాబు, పవన్, ఎన్ఆర్ఐ జయరాంపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. కూటమి నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సీఈఓ ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఈసీ నోటీసులకు కూడా చంద్రబాబు స్పందించడం లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు లేళ్ల అప్పిరెడ్డి. ఎన్ఆర్ఐ జయరాం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వేల కోట్లు సిద్ధం చేశారని ఆరోపించారు ఆయన. వారందరూ కూడా కోమటి జయరాం నేతృత్వంలోనే మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 2,000 కోట్ల రూపాయలను డంప్ చేశారని చెప్పి మాకు అందుతున్నటువంటి సమాచారం. అందుకేమే ఇవాళ కోమటి జయరాం గారిని అరెస్ట్ చేస్తే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. కోమటి జయరాం గారిని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వేలాది కోట్ల రూపాయల్ని ఏ గ్రామాలకు తరలించారు, ఏ గ్రామాల్లో ఎవరి నాయకత్వంలో ఈ డబ్బులు పంపిణీకి సిద్ధపడుతున్నారు అన్న అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా కోమటి జయరాం పాస్పోర్ట్ ని సీజ్ చేయాలా, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ గారిని కూడా కోరడం జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలిపారు నిర్మాత దిల్రాజు. 5 ఏళ్లలో బాలినేని ఎంతో అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. ఆయన్ను మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే ఏంటో సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో బాలినేని చేసి చూపించారన్నారు దిల్రాజు. శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, ఇప్పుడు సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ లో గానీ 5 సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఒంగోలు డెవలప్మెంట్ కి ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఒంగోలు కాన్స్టిట్యూన్సీని. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మినిస్టర్ గా కూడా వారి శాఖ ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశారు. అలాగే మన జగన్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్యులుగా ఆ శాఖని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు మళ్ళీ ఒంగోలు నుంచి బాలినేని గారు వైసీపీ పార్టీ ద్వారా మరోసారి నిలబడ్డారు. సో తప్పకుండా మీ అమూల్యమైన ఓటుని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వేసి గెలిపించగలగాలని ప్రార్థన.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, పాలకుల భద్రత అంశంపై చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన దగ్గర నుంచి ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం వరకు వాళ్ల రాతలు చూస్తుంటే సిగ్గేస్తోందని విమర్శించారు తెలుగు భాష అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి. పేదలకు మంచి జరుగుతుంటే పచ్చ పేపర్లు, ఛానల్స్ తట్టుకోలేకపోతున్నాయని ఫైర్ అయ్యారు లక్ష్మీ పార్వతి. పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలకు పోతిన మహేష్ కౌంటర్లు ఇచ్చారు. చంద్రబాబు దగ్గర కుక్కలా పడి ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కు కూడా కుక్క బుద్ధులు వచ్చాయంటూ ఘాటైన విమర్శలు చేశారు. పేదలంతా జగన్ వైపు ఉంటే చంద్రబాబు పక్షాన తోడేళ్లు గుంట నక్కలు ఉన్నాయన్నారు పోతిన మహేష్. జనసేనాని అఫిడవిట్ పై వివాదం నెలకొంది. విద్యార్హతపై తప్పుడు సమాచారం ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత శ్రీనివాస్ జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు పవన్. అయితే ఆ నామినేషన్ పత్రాల్లో ఇష్టం వచ్చినట్లుగా రాసుకొచ్చారు. 1984 నెల్లూరులో ఎస్ఎస్ఎల్సి చదివానని పవన్ అఫిడవిట్ లో పేర్కొన్నాడు. అసలు ఆ సమయంలో ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ లేదని శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు పిఠాపురంలో ఆయన నామినేషన్ వేశారు. 1984 నెల్లూరు సెయింట్ పాల్స్ హై స్కూల్లోనో ఎక్కడో ఆయన ఎస్ఎస్ఎల్సి చదివారని. అసలు 84 ఎస్ఎస్ఎల్సి ఎక్కడుంది? 84కి ముందు కూడా ఎస్ఎస్ఎల్సి ఎక్కడుంది? ఆయన ఏమి రాసుకున్నా చెల్లుబాటు అవుతుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఇది ప్రజాస్వామ్యాన్ని భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అతను ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చేటటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, అలాగే గుర్తు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినా ఆయనకంటూ ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏవన్ సతీష్ను 3 పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. న్యాయవాది సమక్షంలో సతీష్ను విచారించాలని తెలిపింది. 25, 26, 27 తేదీల్లో ఏవన్ సతీష్ను విచారించాలన్నారు పోలీసులు. గుంటూరులో తెలుగుదేశం నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. మంత్రి విడదల రజని ఇంటి చుట్టూ టీడీపీ ఎన్నికల ప్రచార వాహనాన్ని తిప్పుతూ హడావుడు చేశారు. ఈ గోల ఏంటి అని విడదల రజని అనుచరులు ప్రశ్నిస్తే మంత్రి రజని ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లి దాడి చేయడానికి ప్రయత్నించారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ధూళిపాల నరేంద్రతో పాటు గేట్లు నెట్టుకుని గోడెక్కి ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి టీడీపీ శ్రేణులు చొచ్చుకెళ్లారు. అడ్డుకున్న కార్యకర్తలతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం మాజీ న్యాయమూర్తితో కమిషన్ వేసింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకీ ఘోష్ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రేపటి నుంచి విచారణ ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, మేడిగడ్డ కుంగుబాటుపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి రేవంత్ సర్కార్ ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎంబీ చేతిలో పెట్టి పంటలన్నీ ఎండబెట్టారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇది మొదటిసారి అని చెప్పారు కేసీఆర్. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతికే నీళ్ల మీద పోరాటం. ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు, కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. మీరందరూ కూడా చూసినారు ఆ విషయాన్ని కల్లారా. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఒక స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన పేరాల మానసారెడ్డి అనే మహిళ నామినేషన్ కోసం 10 రూపాయల నాణ్యాలు తీసుకొచ్చారు. మొత్తం 25,000 రూపాయలకు సరిపడా చిల్లర నాణ్యాలు పట్టుకొచ్చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతికి ఆ నాణ్యాలు సమర్పించారు. మానసారెడ్డి నామినేషన్ తీరు అందరిని ఆకట్టుకుంది. అయితే ఆ 10 రూపాయల నాణ్యాలను లెక్కించడానికి అధికారులు తలప్రాణం తోక్కొచ్చింది. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్యను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సాయి చైతన్యను డీజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని ఈసీ ఆదేశించింది. జాతీయ వార్తలకు వెళ్దాం. సార్వత్రిక సమరంలో భాగంగా 2వ విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ నియోజకవర్గాల్లో కొన్ని వారాలుగా హోరాహోరీగా కొనసాగిన ప్రచార పర్వం ముగిసింది. అధికార విపక్ష పార్టీలకు చెందిన నేతల పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్లో హీట్ పెరిగింది. గెలిపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవిశ్రాంతంగా నేతలు శ్రమించారు. ఏప్రిల్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేరళలో మొత్తం 20 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తూ ఉండగా కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 7, అస్సాం బీహార్లో 5 స్థానాలు, ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లో 3 సీట్లు, మణిపూర్ త్రిపుర జమ్మూ కశ్మీర్లో 1 స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. సిబిఐ కేసులో మే 2న, ఈడీ కేసులో మే 6న తీర్పు వెలువరించనుంది. మే 7వ తేదీతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగినుంది. కవిత బెయిల్ పిటిషన్పై వరుసగా 2 రోజు వాదనలు కొనసాగాయి. దాదాపు 2 గంటల పాటు వాదనలు వినిపించింది ఈడీ. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత కీలక సూత్రధారి అని వాదించింది. ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని, కవిత చెప్పినట్టే మద్యం విధానం రెడీ చేశారని కోర్టుకు తెలిపింది ఈడీ. కవిత సాక్షులను బెదిరించాలని, ఆధారాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారన్నారు ఈడీ తరపు న్యాయవాది. కేసులో కేజ్రీవాల్, సిసోడియా జైల్లోనే ఉన్నారని, కవిత బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ 3వ సారి అంతరిక్షయానం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బట్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా 1 వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఈ మేరకు నాసా ప్రకటించింది. వారిద్దరూ బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్ లైనర్ వ్యోమ నౌకలో నిర్వహిస్తోన్న మొదటి మానవ సహిత మిషన్ ఇది. దీనిలో భాగంగా స్టార్ లైనర్ సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు. ఈ పర్యటన కనుక విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మే 6న ఈ లాంచింగ్ జరుగుతుంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 73,852 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 22,402 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో సర్వీస్ సూచీలు 0.79%, మెటల్ సూచీలు 2.83%, యూటిలిటీస్ 0.49% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో హిందాల్కో 3.96%, సిప్లా 3.92%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3.87% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో టాటా కన్స్యూమర్స్ 5.48%, గ్రాసిమ్ 1.27%, బజాజ్ ఆటో 1.16% నష్టపోయాయి.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. పసిడి ధర ఇవాళ గణనీయంగా పెరిగింది. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ ఎగిశాయి. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 40 గ్రాములు 450 రూపాయలు పెరిగి 66,600 చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు ధర 490 పెరిగి 72,650 ఎగిసింది. దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో కేజీ వెండి 100 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 86,400 రూపాయలు. స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ సీజన్ 17 లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ ఈ సీజన్ లో ఇప్పటికే 3 సార్లు 250కి పైగా స్కోర్స్ చేసింది. హెడ్ అభిషేక్ శర్మ, క్లాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దీంతో సన్ రైజర్స్ బ్యాటర్లను పేలవ బౌలింగ్తో నిరాశపరుస్తున్న ఆర్సీబీ బౌలర్లు ఎంతవరకు అడ్డుకుంటారో చూడాలి. దీనికి తోడు హోమ్ గ్రౌండ్లో ఆడుతుండడం హైదరాబాద్కు మరో అడ్వాంటేజ్. మరోవైపు బెంగళూరు జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతుంది. ఇప్పటికే 7 మ్యాచ్ల్లో ఓడిన ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్కు దాదాపు దూరమైంది. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. ఓవైపు ఎండలు మండుతూ ఉండగా మరోవైపు అడపదడప వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాగల 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఏపీలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ నడినెత్తిన సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. భానుడి భగభగలతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలో ఏపీ వాసులకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. We non-stop news updates.